हेलो गाइस वेलकम टू जीएसके टीएसएस चैनल इप्पुडु मनं तेलुसुकोबोतुन्नाम इंट्रेस्ट रेट अंटे मनं लोन्स तीसुकुंटाम कदा वाटिकी ईएमआईस ए विधंगा क्याल्क्युलेट चेस्तारु अनेदि मनं इप्पुडु तेलुसुकुन्नाम इक्कड मनं दानि कोसं मनं गूगल प्ले स्टोर लोकि वेल्लि इक्कड फिनान्शियल क्याल्क्युलेटर अनि टाइप चेयगाने मनकि कोन्नि अप्लिकेशन्स अनेदि कनबडुतायि अन्नमाट वीटिल्लो రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి కానీ నేను ఒక అప్లికేషన్ మీకు చెప్తాను అది అన్ని యొక్క ఫైనాన్షియల్ యొక్క సర్వీసెస్కి మనకు ఉపయోగపడుతుంది సో ఇక్కడ చూసారు కదా ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా ఇది ఆర్ క్యాప్స్ వాళ్ళు డెవలప్ చేశారు సో నేను ఒకసారి ఓపెన్ చేద్దాం చూసారా ఇక్కడ ఓపెన్ బటన్ ఉంది ఓపెన్ బటన్ క్లిక్ చేయగానే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ బ్యాంక్ అని ఒక సెక్షన్ ఉంది బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ సెక్షన్ ఉంది దీంట్లో ఏమంటే మనకి ఏ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు ఎంత ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు సో మనం సిప్స్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎంత రిటర్న్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ గురించి రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి ఎక్కడెక్కడ ఏ స్కీమ్స్ ఉన్నాయి ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గురించి తర్వాత ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా వాటి గురించి బాండ్స్ ఉంటాయి కదా ఇవి సావరన్ గోల్డ్ బాండ్స్ అవన్నీ ఇవి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీని మీద ఒక్కొక్క దాని మీద నేను ఒక్కొక్క వీడియో చేస్తాను అది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం అన్నమాట సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్యాంక్లో ఈఎంఐ అని ఆప్షన్ ఉంది కదా ఇక్కడ లోన్ బేసిక్ ఉంది లోన్ అడ్వాన్స్డ్ ఉంది ఫస్ట్ లోన్ బేసిక్ గురించి తెలుసుకుందాం లోన్ బేసిక్ అని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అడుగుతుంది మంత్లీ రీపేమెంట్ మీరు లోన్ ఎంత తీసుకుంటున్నారు అని అడుగుతుంది మనము ఇన్పుట్ ఇస్తాం ఒక 10 లాక్స్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ప్రజెంట్ బ్యాంక్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం హౌసింగ్ లోన్స్కి అయితే 8.59 ఆ రేంజ్లో ఉంటున్నాయి ఇంకా ఎస్బీఐ అయితే ఇంకా చాలా తక్కువ వస్తుంది పర్సనల్ లోన్కి అనుకుంటే నాకు తెలిసి 12% అనుకున్నాం లోన్ టర్మ్ వచ్చి 5 ఇయర్స్ అనుకున్నాం క్యాలిక్యులేట్ చేస్తుంది ఇక్కడ క్యాలిక్యులేట్ బటన్ నొక్కగానే మనకి కింద మంత్లీ మీరు 10 లాక్స్కి గాను మంత్లీ ఎంత రీపే చేయాలి విత్ ఇంట్రెస్ట్ అన్నీ మనకి తెలుస్తుంది అన్నమాట ప్రిన్సిపల్ అమౌంట్ 10 లాక్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ 3,34,666 టోటల్ రీపేమెంట్ మనం చేసేది 13,34,066 సో ఇది మనం ఎంత ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి 10 లక్షలు తీసుకుంటే 5 సంవత్సరాలకు గాను అని మనం ఇక్కడ ఇన్పుట్ మార్చే కొద్దీ మనకు ఈఎంఐ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇదే మనం రిపోర్ట్ రాగా మనం ఎంతెంత కడుతున్నాం ఇయర్లీ ప్రిన్సిపల్ ఎంత కడుతున్నాం ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం అని తెలుసుకోవడానికి ఇక్కడ రిపోర్ట్ ట్యాబ్ ఉంటుంది అది ఇయర్లీ లేదు నాకు మంత్లీ కావాలి నేను ఎంత కడుతున్నాను ఇంట్రెస్ట్ అని మంత్లీ తెలియాలంటే సో ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది మంత్లీ అని మంత్లీ ట్యాబ్ క్లిక్ చేస్తేనే మీకు ఏ ఏ మంత్కి ఎంతెంత ఇంట్రెస్ట్ కడుతున్నారు ఎంతెంత ఇంట్రెస్ట్ కట్టిన డబ్బులు కాను అది పోను మిగిలిన ఎంత ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది ఇక్కడ చూసారా ఫస్ట్ మంత్ 10,000 ఇంట్రెస్ట్ అయింది సెకండ్ మంత్ 9,877 సో ఆ విధంగా తగ్గుతూ 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 మీ ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతూ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఫైనల్గా మీ లోన్ అది క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ గ్రాఫ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పే చేస్తున్నారు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది సో మీకు ఇది కావాలంటే మీరు ఇక్కడ ఇన్పుట్ దగ్గరే ఈమెయిల్ రిజల్ట్స్ మీ యొక్క రిజల్ట్స్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలనుకుంటే ఈమెయిల్ చేసుకోవచ్చు లేదా ఈ లోన్ మీరు తీసుకునేటానికి ఆలోచించేటట్లయితే సేవ్ లోన్ అనేది క్లిక్ చేయొచ్చు అన్నమాట చూసారుగా ఫ్రెండ్స్ ఈఎంఐ మనమే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఎంత పే చేయాలి అని మనమే తెలుసుకోవాలి లోన్ ఇది బేసిక్ అన్నమాట అడ్వాన్స్తో అడ్వాన్స్ లోన్తో ఇంకో వీడియోలో మీతో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్